हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्मार्ट अलेक्ट। अंदर एला बहुनारा? नेनु कूडा चाला चाला बहुन्नानंडी। वीडियो एंटनेदी अर्थमैंदी कदा टाइटल चूस्ते। सो या नेनु बेबी बॉय ना प्रेग्नेंट तो उन्नप्पुडु चाइनीस क्यालेंडर चूसुकुन्नानु। नाकु रिजल्ट एम वच्चिंदी अंटे अंदुलो वच्चिंदे नाकु अंटे जरिगिंदा लेदा नाकु जरगलेदा अनेदी ई वीडियो अंडी। याक्चुअल गा ई वीडियो फ्यू डेस नुंचि कोंतमंदि अडुगुतुन्नारु। अंदुलो ओक सब्सक्राइबर अयिते मेन गा नेनु पोस्ट चेसे एव्री वीडियोलो किंद कमेंट अडुगुतुन्नारन्नमाट ई वीडियो चेयमनि चेप्पेसि। सो अंदुकनि फाइनल गा ई वीडियो अनेदि चेसेस्तानंडि। चाला सिंपुल गा एंड चेसेस्तानु। सो फस्ट आफ् आल वच्चेसि नेनैते इंदुलो चूसुकुन्नानन्नमाट। ఇది నేను చూసుకున్న చార్ట్ అయితే ఇది। ఈ వీడియో ఎండ్ లో క్లిప్ పెడతాను అండ్ 10 సెకండ్స్ ది ఒక వీడియో కూడా పెడతాను। మీరు కూడా అందులో చూసుకోవచ్చు। ఇదే చార్ట్ లో నేను నా బేబీ గర్ల్ ది కూడా చూసుకున్నాను। అంటే 3 ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే చూసుకున్నాను, ఇప్పుడు కూడా ఇదే చూసుకున్నాను అన్నమాట। సో నాకు రిజల్ట్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి। సో దెన్ మీకు ఒక ఐడియా వస్తుంది। ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ గా చెప్తారు। నేను ఎలా చూసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి। అండ్ యా, బిఫోర్ ద వీడియో ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం। అండ్ ఈ వీడియో మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి। సో యా, ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి, తప్పకుండా నేను చేస్తానన్నమాట। సో ఇందులో అయితే నేను చూసుకున్నానండి, నేను చెప్పాను కదా వీడియో ఎండ్ లో పెడతాను, చూసుకోవచ్చు। అంటే నేను 2020 జూన్ నా లాస్ట్ పీరియడ్ మంత్ అన్నమాట। అప్పటికి నాకు 2020 కి అప్పటికి నా బర్త్డే అవలేదు। నేను ఎలా చూడాలన్నది ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయండి। సో అప్పటికి నా ఏజ్ 24 ఇయర్స్ అండి। సో 24 ఇయర్స్ కి నేను నా లాస్ట్ పీరియడ్ మంత్ జూన్, నేను జూలైలో కన్సీవ్ అయ్యాను, జూలైలో కన్సీవ్ అయ్యాను కాబట్టి 24 ఇయర్స్ జూలైలో చూసుకుంటే మనకి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట। సో 24 ఇయర్స్ జూలై, ఇక్కడ బాయ్ ఉండండి। సో 24 ఇయర్స్ జూలై బాబు వచ్చింది। నేను చెప్పిన కట్ట కాదనేసి వీడియో ఎండ్ లో పెడతాను కదండి, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అన్నమాట। సో నాకైతే కరెక్ట్ రిజల్ట్ అనేది వచ్చింది। సో దీన్ని బేస్ చేసుకొని మనం జెండర్ ని ఫిక్స్ అవ్వకూడదు కాబట్టి మైండ్ లో అట్లా పెట్టుకున్నాం తప్పించి దీని మీద అయితే బేస్ అవలేదు। అంటే ఒక హోప్ ఉంది, లైక్ ఏంటి అంటే దన్స్క టైం లో కూడా నాకు రిజల్ట్ కరెక్ట్ గా వచ్చింది కాబట్టి ఒక హోప్ ఉంది నా మైండ్ లో, ఒక వైపు అట్లా పెట్టుకున్నా ఓకే చైనీస్ క్యాలెండర్ లో బాయ్ వచ్చింది కాబట్టి మేబీ బాయ్ పుడతాడేమో, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అనేసి మైండ్ లో పెట్టుకున్నాం తప్పించి దీని మీద బేస్ అవలేదు। మనం చూసే విధానం అండ్ బర్త్ డేట్ కన్సీవ్ అయిన మంత్ అనేది కరెక్ట్ గా మనకు తెలిసి ఉంటే రిజల్ట్ అనేది 90% కరెక్ట్ గా వచ్చిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారండి। సో యా, నేను చైనీస్ క్యాలెండర్ వీడియో పెట్టినప్పుడు కూడా దాని కింద కామెంట్స్ చాలా మంది పెట్టారు, అవును ఇది అక్యురేట్ గా వస్తుంది 90%, బట్ మనం చూసుకునే విధానం అనేది తెలిసి ఉండాలన్నమాట। సో యా, అది ఏంటి అనేది, అది ఎలా చూసుకోవాలి అనేది వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒక్కసారి కనుక మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి। సో యా, నా బేబీ బాయ్ ఇది కరెక్ట్, ఐ మీన్ రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదా అనేది చాలా మంది డౌట్ ఉంది కదా, నాకు బేబీ బాయ్ వచ్చిందండి చైనీస్ క్యాలెండర్ లో, నిజంగానే నాకు బేబీ బాయ్ పుట్టాడు। సో యా, కావాల్సిన వీడియో అనేది షేర్ చేశాను కదండి। సో మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। సో నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। సో రేపటి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దీన్ని కీప్ వాచింగ్, కీప్ మళ్ళీ టేక్ కేర్, బై బాయ్। సో ఫ్రెండ్స్, ఈ చైనీస్ క్యాలెండర్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఫస్ట్ మీది కనుక సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే, ఫస్ట్ ప్రెగ్నెన్సీది అప్పటి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మంత్ కన్సీవ్ అండ్ మంత్ గుర్తుంటే అది ఒకసారి చెక్ చేసుకోండి, అది కరెక్ట్గా వచ్చిందంటే సెకండ్ ప్రెగ్నెన్సీది కూడా చూసుకోండి। 100% అందరికీ కరెక్ట్గా వస్తుందని గ్యారంటీ లేదండి, మనం కన్సీవ్ అయిన మంత్ ఆ టయానికి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉంటే 90% కరెక్ట్గా వస్తుంది। అది ఎలా చూసుకోవాలనేది వీడియో కింద ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి।